ప్రియమైన సుమన్కో నీ లత వ్రాయే జాబు. ఇక్కడున్న ఈ స్వామి ఓ కపట స్వామి. వీడు గ్రామ రక్షకుడు కాదు, గ్రామ నాశకుడు. చల్లటి చక్కటి వాతావరణంతో ఉన్న మన గ్రామాన్ని కలుషితం చేయడానికే ఇక్కడికొచ్చాడు. భారతిని, మీ నాన్న మల్లయ్యని హత్య చేసింది వీడే. నా మాటల్ని ఎవ్వరూ నమ్మడం లేదు. నేనే నిజం అందరికీ చెప్తానని నరబలి నెపంతో నన్ను చంపాలని చూస్తున్నాడు. ఇది నిజం. ఇట్లో నీ లత. ఏంటి, ఏమైంది, ఏం జరుగుతుంది ఇక్కడ? క్షుద్రాత్మలు తనని ఆవహించి ఉన్నాయి. వాటిని భస్మం చేస్తాను, సర్వనాశనం చేస్తాను. దేవి, ఏమిటి ఈ కష్టాలు? మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని నీ ఉత్సవం జరిపిస్తాం. నాగదేవతల్లారా, ఆనతీయండి. నేనేం చెయ్యాలో నాకు ఆనతీయండి. బలిదానం కావాలా, నా ప్రాణం కావాలా? తీసుకోండి. ఈ గ్రామంలో ఉన్న ఒక కన్యని బలివ్వమంటారా? అది ఎవరో చెప్పండి. ఎవరా కన్య? ఎలాంటిదైనా బలించే శక్తి నాకు ఇవ్వండి. నాగదేవతల్లారా, ఏంటి ఈ గ్రామంలో ఒక కన్యకి శుద్ధాత్మలు ఆవాహించాయా? చెప్పండి, ఎవరా కన్య? ఎవరు ఆ కన్య? ఎవరు నాకు తెలియపరచండి. నాగదేవతల్లారా, ఈ గ్రామం బాగుపడటం కోసం ఆ కన్యవరం తెలపండి. స్వామి మాటలు నమ్మకండి, నరబలికి ఒప్పుకోకండి. అలాంటి పుణ్యం కావాలా? ఆ అమ్మాయిని అన్యాయంగా ఆహుతి చేస్తే వచ్చే పుణ్యం మన గ్రామానికి వద్దు. ఒరే రాఘవ, నోటుకొచ్చినట్టు మాట్లాడి దేవి శాపానికి బలైపోకు. స్వామి తనకు తానుగా చెప్పడం లేదు, దేవి స్వామి చేత అలా చెప్పిస్తుంది. ఇది నిజమే. దైవాన్ని మనం ఎదిరించగలమా? ఇతను మరెవరో కాదు, సాక్షాత్ ఈశ్వరుడే స్వామి రూపంలో వచ్చాడు. ఇది నిజమే. కాసేపు నోరుకుంటా, కాసేపు అది నిజం ఇది నిజం అంటావు, ఏది నిజం? ఇది నిజమే. స్వామి సాధారణమైన వ్యక్తి అయితే నరబలి గురించి అనేవాడు కాదు. అతను ఈశ్వరుడు అవుతారని తెలుసుకోండి. ఏది ఏమైనా గానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను సహకరించను. నువ్వు ఆగు, మంచి కార్యం జరగాల్సిందే. ఎంతకాలం ఈ గ్రామం ఇలా కష్టాలు పాలవ్వాలి? ఈ దుర్మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉండాలని మీ కోరిక. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు ఆగిపోయాయి, దీనికి ఒక పరిష్కారం కావాలా? ఈ గ్రామం ఇలా నశించిపోవడం మంచిది కాదు. అందరం కలిసి దేవి కోరికను తీర్చి ఈ గ్రామాన్ని రక్షించాలంటే నరబలి జరగాల్సిందే. ఈ గ్రామం రక్షింపబడాలి. మేమెవరం అడ్డురాం, రాఘవతో సహా. అర్థమైందా? Thank you.
కంజత్వం కాదు ఇప్పుడు ముఖ్యం, నరబలి. బలి ఇచ్చి తీరాలి. Oh, my God.